మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటిని పొందుదురు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియో, తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియో నమ్మవలెను గదా. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనము. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనము. విశ్వాసమనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై ఉన్నది. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనము. యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి, ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెల్లను పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మార్కు సువార్త 11వ అధ్యాయము 22వ వచనము. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. ఎఫేసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదు. లూకా సువార్త 1వ అధ్యాయము 37వ వచనము. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము. వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగియుండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. కొరంథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము. నేను మాటలాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనబరుచు దృష్టాంతములనే వినియోగించితిని. కొరంతీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసమును బట్టి హేబేలు
కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నందియు ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడతన్ని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలువెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాత్త దేశములో పరవాసులైరి. ఏలి అనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురుచూచుచుండెను. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడని ఎంచుకొనెను కనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ ఒకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప శక్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములయందు అస్థిరుడు. కనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలు. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా, ప్రభువు మీరు
ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రములో నాటబడుమని చెప్పునప్పుడు అది మీకు లోబడును. తుమ్మువాడు గాని మేపువాడు గాని మీలో ఎవనికైనా ఒక దాసుడుండగా వాడు పొలములో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనము చేయమని వానితో చెప్పునా? చెప్పడు. అంతేకాక నేను భోజనము చేయుటకు ఏమైనను సిద్ధపరచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకొని వరకు నాకు పరిచారము చేయుము. అటు తర్వాత నీవు అన్నపానములు పుచ్చుకొని వచ్చునని వానితో చెప్పును గాని ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపెనని వానిని మెచ్చునా? అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తరువాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడనెను. లూకాసు వార్త 17:5. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనెను. అప్పుడు త్రోవ పక్కను ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని అందు ఆకులు తప్ప మరేమీయూ కనబడలేదు. కనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికీ నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పెను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను. శిష్యులది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయానని చెప్పుకొనిరి. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుదువుగాక అని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్పెను. మత్తయి సువార్త 21:18-22. మీకు ఆవగింజంత విశ్వాసముండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏదియునుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మత్తయి రాసిన సువార్త 17:20. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. మార్కు సువార్త 9:23. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 2:20.